ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటిలే వైద్యశాలలో టేస్టీ రెసిపీ ఏంటో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఈ రోజు మన ప్రేక్షకులందరి కోసం మీరు ఏ టేస్టీ రెసిపీని చూపించబోతున్నారండి? 95% మందికి తెలియని కర్రీ ఇది. కొబ్బరి బండాల్లో నీళ్ళు అనేది మనం సహజంగా వేడి చేసినప్పుడు, వడగాల్పులు కొట్టేటప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు తాగుతుంటాం. ఓకే, నీళ్లు తాగాక ఆ బొండాన్ని కనుక కత్తిపెట్టి కొట్టించుకుని రెండు చెక్కలు చేశాక అందులో వచ్చే కొబ్బరి ఇంత మందంగా ఉంటే దాన్ని తోడి చక్క తినేస్తుంటాం. ఒక్కొక్కసారి ఇంట్లో వాళ్ళు ఎక్కువ మంది తాగినప్పుడు కొబ్బరి బోర్డు మిగులుతుంది, ఒక్కోసారి తినరు. అవును, అలాంటప్పుడు ఆ లేత కొబ్బరి ఇంత మందాన్ని కట్టిన ఉంటుంది కదండి, దాన్ని ముక్కలుగా కట్ చేసి మన పద్ధతిలో కాస్త ఉల్లిపాయలు వేసి టమోటాలు వేసి కర్రీ చేస్తే కొంచెం గుమ్మగుమ్మలాడే విధంగా కొంచెం అల్లము జీలకర్ర ఇట్లాంటివి కొంచెం మనం వేసి వండితే మాత్రం ఎంత అద్భుతంగానో తేలిగ్గా డైజెషన్ అవుతుంది, పొట్టకు హాయిగా ఉంటుంది. ఎంత ఒక కూర కూడా ఎప్పుడైనా ఏది లేనప్పుడు ఇట్లాంటివి దొరికినప్పుడు పారేయకుండా కూడా తినొచ్చు అన్నమాట. అంటే ఇది అందరు ఇష్టపడే లేత కొబ్బరితో సింపుల్ కర్రీ, టేస్టీ కర్రీ. చూడండి ఎలా చేయాలో. లేత కొబ్బరి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నీళ్లు త్రాగగా వచ్చిన కొబ్బరి బొండాల్లో కొబ్బరి 1 కప్, టమోటా జ్యూస్ 1 కప్, ఉల్లిపాయ చీలికలు 1/2 కప్, పచ్చిమిరపకాయలు సుమారుగా 5, ధనియాల పొడి 1 టీ స్పూన్, సోంపు పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, మిరియాల చెక్క ముక్క 1 టీ స్పూన్, మేగడ 1 టీ స్పూన్, లెమన్ జ్యూస్ 1 టీ స్పూన్, పసుపు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ఆ కొబ్బరిని లేతగా ఉన్నదాన్ని అట్లా ముక్కలుగా కట్ చేసుకుంటాం. ఎక్కడన్నా కొంచెం మందంగా ఉండి గట్టిగా ఉంటే దాన్ని మనం మిక్సీలో వేసేసుకుంటాం మెత్తగా, అంటే ముక్కా చెక్కలా చేసుకుంటాం అన్నమాట. కొన్ని ముక్కలుగాను కొన్ని ముక్కా చెక్కలాగా చేసి పక్కన పెట్టుకుంటాం. నాన్ స్టిక్ పాత్ర పెట్టేసి సిమ్లో పెట్టి అందులో మేగడ వేసాం, తాలింపుకి కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, మిరియాల ముక్కా చెక్క చేసి అది వేసేసాం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సోంపు పొడి, ధనియాల పొడి, ఇంకా ఉల్లిపాయ చీలికలు అట్లా కట్ చేసి వేసాం. ఇవన్నీ తాలింపులో ఒక 4-5 నిమిషాలు వేగనివ్వాలి. కట్ చేసుకున్న లేత కొబ్బరి టెండర్ కోకోనట్ ముక్కల్ని ఇట్లా తాలింపులో వేసేసాం. ఒక 5 నిమిషాలు ముక్కలు మగ్గిన తర్వాత ఇందులోకి టమోటా జ్యూస్ పోసేసాం. 10 నిమిషాలు టమోటా రసంలో ఇవన్నీ ఉడకనిస్తే టమోటా రసంలో పచ్చిపోతుంది, టమోటా రసంలో ఉన్న నీటి శాతం తగ్గి కొంచెం దగ్గరకు వస్తుంది. లేత కొబ్బరి కాబట్టి ఊరికే ఉడికిపోతుంది అన్నమాట. కొద్దిగా కొబ్బరి మందంగా ఉన్నదాన్ని మిక్సీలో ముక్కా చెక్కలా చేసుకున్నాం కదా, అది కూడా వేస్తే ఆ గ్రేవీ కొద్దిగా చిక్కపడుతుంది అన్నమాట. నిమ్మరసం పులిపేస్తే, కొత్తిమీర వేసేస్తే అయిపోతుంది. అంటే చాలా టేస్టీగా మనం ఈ కర్రీని స్పెషల్గా చేసుకు తినొచ్చు. చూసారు కదండి, ఎంతో కొత్తగా వినూత్నాత్మకంగా ఉన్న ఈ టెండర్ కోకోనట్ కర్రీని తయారు చేసుకునే విధానం ఏంటో మరి మీరు కూడా ఈసారి నార్మల్ రెసిపీస్ బోర్ కొడితే కనుక డాక్టర్గా చెప్పిన ఈ సరికొత్త రెసిపీని మీ ఇంట్లో ప్రయత్నించండి. ఇలాంటి మరెన్నో కొత్త కొత్త ఆరోగ్యకరమైన రెసిపీస్ చూడాలనుకుంటే కనుక Z5 యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో చూడండి.